ओम शांति। परमपिता शिव परमात्मा पलिकिनटुवंटि अव्यक्त मधुर महावाक्यालु अव्यक्त मुरली डेट 10/6/1971 शीर्षिक सेव योक्क भूमिनि तयारु चेयडानिकि साधनं सर्च लाइट। बाबा अडुगुतुन्नारु प्रति ओक्करि मस्तकंलो मूडु रेखलु एं कनिपिस्तुन्नायि మీ రేఖలు మీకు కనిపిస్తున్నాయా? ఎలా అయితే బాబా యొక్క స్మృతి చిహ్నం చిత్రంలో సదా మూడు రేఖలు తప్పకుండా చూపిస్తారో అదే విధంగా శాలిగ్రామాల మస్తకంలో కూడా మూడు రేఖలు ఏం చూపిస్తారు? మస్తకాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? ఏ దర్పణంలో చూసుకున్నారు? ప్రతి ఒక్కరి మస్తకంలో ఒక రేఖ లేక గుర్తు విజయం యొక్క గుర్తు కనిపిస్తుంది. విజయానికి గుర్తుగా త్రిశూలం చూపిస్తారు. మనస వాచ కర్మణ మూడింటిలో సఫలతకు విజయానికి గుర్తుగా త్రిశూలం చూపిస్తారు. త్రిశూలంపై రెండవ రేఖ లేక గుర్తు బిందువు ఉంటుంది. మూడవ రేఖ త్రిశూలం కింద ఏదైతే పెద్ద లైన్ ఉంటుందో దానికి గుర్తు లైన్ స్పష్టంగా మరియు జాగ్రత్తగా ఉండాలి. మార్గం మధ్యలో ఈ విఘ్నాలు రాకూడదు. మూడవ గుర్తు స్పష్టమైన మార్గంలో ఏకీరసంగా నడవటం. కనుక మూడు రేఖలు లేక గుర్తులు ప్రతి ఆత్మ మస్తకంలో చూపిస్తున్నారు. అందరికీ రేఖలు ఉంటాయి, కానీ కొందరికి స్పష్టంగా ఉంటాయి, మరికొందరికి స్పష్టంగా ఉండవు. మీరు మీ రేఖలు చూసుకుంటున్నారా? త్రిశూలం లైన్ స్పష్టంగా ఉండాలి, మరియు ఆత్మిక స్థితి యొక్క బిందువు ఈ మూడు రేఖలో ఉండాలి. భక్తుల మస్తకంలో తిలకం యొక్క గుర్తును పెట్టుకుంటారు. మీరు మస్తకంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సదా మీ మస్తకం యొక్క రేఖల ద్వారా మీ స్థితిని పరిశీలించుకోండి. మరి పరిశీలించుకుంటున్నారా? మూడు రేఖలు తీవ్రంగా ఉండాలి, అప్పుడే సాక్షాత్కార మూర్తిగా అవుతారు, మీ కర్తవ్యాన్ని సఫలం చేసుకోగలరు. ఇప్పుడు మీరు సర్వీస్ కి వెళ్తున్నారు. ఇప్పటి నుండి ఆత్మలపై మీ యొక్క సెర్చ్ లైట్ వేయటం ప్రారంభించాలి. ఇక్కడే ప్రారంభించాలా లేక అక్కడికి వెళ్లి ప్రారంభిస్తారా? సెర్చ్ లైట్ యొక్క వెలుగు చాలా దూరానికి వ్యాపిస్తుంది. ఇక్కడి నుండే సెర్చ్ లైట్ వేయాలి. ఇక్కడి నుండే ప్రారంభించడం ద్వారా అక్కడికి వెళ్లగానే ప్రత్యక్ష ఉదాహరణ కనిపిస్తుంది. సెర్చ్ లైట్ గా అయ్యి నడుస్తూ తిరుగుతున్నారా లేక కూర్చున్నప్పుడే సెర్చ్ లైట్ గా అవుతున్నారా? నిరంతరం సెర్చ్ లైట్ గా భావించి నలువైపులా వాయుమండలం తయారు చేసే కర్తవ్యం ఇప్పటి నుండే చెయ్యాలి. అక్కడికి వెళ్లగానే వాయుమండలానికి ఆకర్షితం అయ్యి సమీపంగా వచ్చే ఆత్మలు సహజంగా భాగ్యం పొందుతాయి. ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువ, కాని సఫలత వేల రెట్లు కనిపించాలి. ఆదిలో సమయం యొక్క సఫలత తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు తక్కువ సమయంలో వేల రెట్లు సఫలత రావాలి. ఈ పద్ధతిని తయారు చేయాలి. పద్ధతి తయారు చేసే ముందు స్వచ్ఛంగా అవ్వాలి. స్వచ్ఛంగా అయిన తరువాత సఫలతను పొందే ప్లాన్ తయారు చేయాలి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, అందరం ఒకే మతం అంటే ఒకే మతంలో నడిచేవారు. రెండో విషయం, వాక్కులో కూడా ఒకని పేరే స్వయంలో స్మృతిలో ఉండాలి, మరియు ఇతరులకు కూడా ఒక్కని పేరే స్మృతి ఇప్పించాలి. మూడో విషయం, నడవడికలో లేక కర్మలో పొదుపు ఉండాలి. కేవలం తనువులో పొదుపు చేయటం కాదు, వాణిలో కూడా పొదుపు చేయాలి, సంకల్పంలో సమయంలో కూడా పొదుపు చేయాలి. కనుక నడవడికలో అన్ని రకాలుగా పొదుపు ఉండాలి. ఈ మూడు విషయాలు, ఒకటి ఒకే మతం, రెండు ఒకే పేరు, మూడు ఎకానమీ అంటే పొదుపు ఉండాలి. మూడు విషయాలు సదా స్మృతిలో ఉంచుకొని ప్రతి అడుగు వేయాలి. సంకల్పం వాణిలోకి రావాలి.
ఏదైనా ఇచ్చి పుచ్చుకునే సమయంలో ఒక స్లోగన్ గుర్తుంచుకోవాలి. బాలక్ నుండి యజమానిగా అవ్వాలి. ఆలోచనలు ఇచ్చేటప్పుడు యజమానిగా అయ్యి ఇవ్వాలి. ఏ సమయంలో అది నిర్ణయం అవుతుందో అప్పుడు పిల్లవాడి రూపంలో అయిపోవాలి. కేవలం యజమానిగా అవటం కాదు, కేవలం పిల్లవాడిగా అవటం కాదు, ఏ సమయంలో కర్మ చేయాలో ఆ స్థితిలో ఉండాలి. మరియు ఇతరులకు సేవ చేసేటప్పుడు ఇతరుల సేవతో పాటు నా సేవ కూడా అవ్వాలి అని ధ్యాస ఉంచుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మిక స్థితిలో స్థితం చేసుకోవటం ఇది మీ సేవ. మొదట నా సేవ జరుగుతుందా అని పరిశీలించుకోండి. మీ సేవ లేకపోతే సఫలత రాదు. ఇతరులకు మన స్థితి స్మృతి ఉండటం అంటే బాబా స్మృతి ఉండటం. బాబా స్మృతి ఉండటం అంటే మన స్థితి స్మృతి ఉండటం అని వినిపిస్తున్నారు కదా. అలాగే ఇతరుల సేవ అంటే మన సేవ, ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైనా సర్వీస్ కు వెళ్తున్నప్పుడు సేవతో పాటు వెనువెంట మీ సంస్కారాల అంతిమ సంస్కరణ జరుగుతుందని భావించండి. ఎంత సంస్కారాలని సంస్కరణ చేస్తారో అంత గౌరవం లభిస్తుంది. అన్ని ఆత్మలు మీ ముందు మనస్సుతో నమస్కారం చేస్తారు. ఒకటి చేతులతో నమస్కారం చేయటం, రెండు మనస్సుతో మనస్సులోనే పాటలు పాడటం. భక్తి కూడా ఒకటి బయటకు ఉంటుంది, రెండోది మనస్సులో ఉంటుంది. బయటకు నమస్కారం చేయటం పెద్ద విషయమేమి కాదు, కాని మనస్సుతో నమస్కారం చేస్తారు. వీరిని తయారు చేసిన వారు ఎవరు అని బాబా యొక్క గుణాలు పాడతారు. మరలా మనం వారికి వినిపించిన దృఢ విచారణ ముందు, శ్రేష్ట ఆలోచనల ముందు వంగి ఉంటారు. అంటే అది నమస్కారం చేసినట్లే కదా. మనస్సుతో అందరూ నమస్కారం చేసే పురుషార్థం చెయ్యాలి. బయటికి భక్తులుగా కాకూడదు, కాని మానసిక నమస్కారం చేయించుకునేవారిగా అవ్వాలి. ఆ భక్తులే జ్ఞానిగా అవుతారు. ఎంతెంత బుద్ధిని సదా స్వచ్ఛంగా అంటే ఒక్కరి స్మృతిలోనే బుద్ధిని అర్పణ చేస్తారో అంత స్వయం దర్పణంగా అవుతారు. దర్పణం ముందుకు వెళ్లగానే స్వరూపం కనిపిస్తుంది కదా. అలాగే మీరు సదా ఒక్క బాబా స్మృతిలో బుద్ధిని అర్పణ చేస్తే మీరు చైతన్య దర్పణంగా అవుతారు. అంటే ఎవరు ఎదురుగా వచ్చినా వారు తమ సాక్షాత్కారం లేక తమ స్వరూపాన్ని సహజంగా అనుభవం చేసుకుంటారు. స్వతహాగా సాక్షాత్కారం అయ్యే దర్పణంగా అవ్వాలి. సెర్చ్ లైట్ ఉంటే దూరం నుండి ఇక్కడ సెర్చ్ లైట్ ఉంది అని తెలుస్తుంది కదా. లేక మీరు ఎక్కడ ఉన్నా, మీరు పెద్ద సంఘటనలో ఉన్నా కానీ సంఘటన మధ్యలో దూరం నుంచే ఇక్కడ సెర్చ్ లైట్ ఉంది అని అనుభవం అవ్వాలి. అంటే మార్గం చూపిస్తూ ఉండాలి. మీరు జ్ఞానం మరియు స్మృతి యొక్క సెర్చ్ లైట్ ద్వారా మార్గం చూపించే సెర్చ్ లైట్లు. దృఢ సంకల్పం చేస్తే సంకల్పం ద్వారా స్వరూపం అయిపోతారు. నేను విజయీ రత్నాన్ని అని సంకల్పం ఉంటే స్వరూపం కూడా విజయీగా అవుతుంది. వాణి కర్మ కూడా అలాగే ఉంటాయి. సంకల్పం ఆధారంగా కర్మలో విజయం నిండి ఉంటుంది. సేవాధారి ఆత్మలకు విజయం యొక్క తిలకం పెట్టబడి ఉంది. సేవ అంటే విజయం యొక్క తిలకం పెట్టుకోవడం. ఎవరైతే ఒక్క సెకండ్ ఒక సంకల్పం కూడా సేవ లేకుండా ఉండరో వారే సేవాధారులు. పెద్ద సేవకు వెళ్తున్నప్పుడు మీ పైన కూడా పెద్ద ధ్యాస ఉండాలి. ఇది సాధారణ సేవ కాదు, విశేషమైన సేవ. సాధారణ సేవ చేస్తే సాధారణ స్మృతి ఉంటుంది. విశేష కార్యం చేస్తున్నప్పుడు విశేష స్మృతి ఉంటుంది. సాధారణ స్మృతి కాదు, శక్తిశాలి స్మృతి ఉండాలి. శక్తిశాలి స్మృతి ఉంటే ఏ ఆత్మ ఈ వాతావరణం నుండి తొలగిపోదు. అప్పుడే సర్వీస్ యొక్క సఫలత లభిస్తుంది. సదా ఒకరి ఆలోచనలకు ఒకరు గౌరవం ఇచ్చి స్వీకరించాలి. తర్వాత మానసికంగా నమస్కారం చేస్తారు. సదా అలాగే అలాగే అనే పాఠం గట్టిగా చేసుకోవాలి. ఎంత మీరు ఈ స్థితిలో ఉంటారో అంత అందరూ కూడా జయ జయకారాలు చేస్తారు. మీరు మీ యొక్క స్థితి స్వరూపాన్ని లేక పాండవ స్వరూపాన్ని ప్రత్యక్షం చేయటానికి వెళ్తున్నారు కదా, అందరూ ప్లాన్ తయారు చేయాలి. వెనువెంట ఆ బరువు తీసుకోకూడదు. పాండవులు ఐదుగురే కానీ ఒకే మతంలో ఉండేవారు. మేమందరం ఒకటి అని అంటారు కదా, ఒకటి యొక్క ఉదాహరణని స్థిరంగా ఉంచటానికి ఇది మొదటి గ్రూపు. ఒకరికొకరు ప్రతి సమయం స్మృతి స్వరూపాన్ని స్మృతి ఇప్పించుకోవటం ద్వారా ఒకే మతం వారిగా అవుతారు. పంచ పాండవులకు ఒకే మతం యొక్క విశేషత ఉంది. మరల ఎవరి విశేషత వారికి ఉంది. ఒకరికొకరు అందరూ కలిసి
ప్రతి కార్యం సఫలం చేయాలి. ప్రతి ఒక్కరు తమపై విశేష బాధ్యత తీసుకోవాలి. సంఘటనలో ఉంటూ కూడా విశేషత యొక్క సహయోగం ఇవ్వటం ద్వారా సహజమైపోతుంది. ఒక్కొక్క పాండవుడు ఏ విశేషత చూపిస్తాడు? ఆత్మ సంబంధంలో అందరు పాండవులు శక్తులు. మీ విశేషత తెలుసా? మీ ఉల్లాస ఉత్సాహాలు మరియు ఏకీరస స్థితి సదా ఉండాలి. ఎంత మంది ఎన్ని విషయాల ద్వారా మిమ్మల్ని ఓడించటానికి ప్రయత్నించినా కానీ మీరు అనుభవీ మూర్తిగా అయ్యి ఆత్మిక దృష్టి మరియు శక్తిశాలి స్థితిలో స్థితులై వారికి రెండు శక్తిశాలి మాటలు చెప్తే వారు తమని కాగితపు పులిగా భావిస్తారు. దేవతల ఎదురుగా ఎటువంటి వికార విరాట రూపంలో వచ్చినా వారి ముందు పూర్తిగా పశువుగా అయిపోయినట్లు చూపిస్తారు. ఎంత పెద్ద తెలివైన వారైనా కానీ మీ అనుభవీ మూర్తి మరియు ఆత్మిక దృష్టి ఎదురుగా పూర్తిగా తమని తాము తెలివి తక్కువగా భావిస్తారు. మీ ముందు ఎన్ని రూపాలు ధారణ చేయటానికి ప్రయత్నించినా శక్తుల పాదాల కింద ఎద్దును చూపిస్తారు. ఎందుకు? ఎంత తమని తాము తెలివిగా భావించి వచ్చినా పూర్తిగా తెలివి తక్కువ వారిగా అయిపోతారు. ఒక రూపంలో వస్తారు, ఇంకొక రూపంలోకి మారిపోతారు. శక్తుల స్మృతి చిహ్నం చూపిస్తారు కదా. అసురులు ఎదుర్కొనే శక్తితో విరాట రూపం ధారణ చేసి వస్తారు, కాని శక్తులు బాణం వేస్తే ఇంకో రూపంలోనికి మారిపోతారు. అందువలన మేము సదా సర్వశక్తివాన్ ద్వారా నిమిత్తమయ్యాము అని స్మృతి ఉంచుకోండి. సర్వశక్తివాన్ గవర్నమెంట్ యొక్క సందేహ వాహకులమని గుర్తుంచుకోండి. విస్తారంలో ఎప్పుడూ మనస్సు అలజడి చేసుకోకండి, లేకపోతే సైన్స్ వారు వారి శక్తి ద్వారా మీ సంకల్పాలని కూడా చదువుతారు. అందువలన ఎప్పుడు ఏ విషయం యొక్క ధ్వని కూడా మిమ్మల్ని అలజడి చేయకూడదు. మీ ముఖంలో లేక మనస్సు యొక్క స్థితిలో తేడా కనిపించకూడదు. మంత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరైనా వాణి ద్వారా లేక ఇతర పద్ధతుల ద్వారా వశం కాకపోతే మంత్రం వేస్తారు కదా. ఎటువంటి విషయం ఎదురుగా వచ్చినా మీ ఆత్మిక దృష్టి యొక్క నేత్రం మరియు మన్మనాభవ యొక్క మంత్రం ప్రయోగిస్తే సింహం నుండి ఎద్దుగా అయిపోతారు. గారడి మంత్రం వస్తుంది కదా, అన్ని ఆచారాలు ఇక్కడి నుండే వచ్చాయి. మంత్రం నడిపించటం, రిద్ధి సిద్ధి చేయటం ఇవన్నీ ఇక్కడి నుండే వచ్చాయి. మీ ఆత్మిక దృష్టి ద్వారా మీ సంకల్పాల సిద్ధిని పొందుతున్నారు. అక్కడ రిద్ధి సిద్ధి మరియు ఇక్కడ విధి ద్వారా సిద్ధిని పొందుతున్నారు. శబ్దాలలో తేడా. రిద్ధి సిద్ధి అల్పకాలికమైనవి, కాని స్మృతి యొక్క విధి ద్వారా సంకల్పాలలో మరియు కర్మలో పొందే సిద్ధి అవినాశి. వారు రిద్ధి సిద్ధి ఉపయోగిస్తున్నారు, కానీ మీరు స్మృతి యొక్క విధి ద్వారా సంకల్పంలో కర్మలో సిద్ధిని పొందుతున్నారు. అచ్చా, ఓం శాంతి.